वासुदेवाय, भगवते वासुदेवाय, भगवते वासुदेवाय। హాయ్ కృష్ణాంధ్రకి వెల్కమ్. సో ఈరోజు మనము 7వ స్కందము 9వ అధ్యాయము 13వ శ్లోకం నుంచి చెప్పుకుంటాం. అయితే 12వ శ్లోకం వరకు కూడా మనకి ప్రహ్లాదుడు ప్రార్థనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. సో అది మనము చూసాము. సో దేవీ దేవతలందరూ కూడా నరసింహ భగవానుణ్ణి శాంతపరచడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేశారు, కానీ వాళ్ళ వల్ల నరసింహ భగవానుడు శాంతింపబడలేదు. పైగా నరసింహ భగవానుడికి ముందుకు వెళ్ళడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. నరసింహ భగవానుడి యొక్క ఉగ్ర రూపం చూసి, ఆయన యొక్క క్రోధం చూసి అందరూ కూడా, దేవీ దేవతలందరూ కూడా భయపడుతున్నారు. అందులో ముఖ్యంగా బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి గురించి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. వీళ్ళు కూడా భయపడ్డారు అని. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడికి ఉపదేశం ఇస్తున్నారు, మీరు వెళ్ళి భగవంతుడికి ప్రార్థన చేసి ఆయన్ని శాంతపరచండి అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడిని ఉద్దేశించి బ్రహ్మదేవుడు చెప్పారు. అప్పుడు ప్రహ్లాదుడు మాట్లాడుతున్నారు. ప్రహ్లాదుడు మాట్లాడుతూ, నాలో ఎలాంటి అర్హత లేదు, నేనేమి బ్రహ్మ కంటే, శివుడి కంటే, లేకపోతే ఇతర దేవీ దేవతల కంటే అర్హత కలిగినటువంటి వ్యక్తిని ఏమి కాదు. వాళ్ళందరూ చాలా గొప్ప భక్తులు, వాళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు. అలాంటి వాళ్ళు కూడా నిన్ను పాసిఫై చేయలేకపోయారు, నిన్ను శాంతపరచలేకపోయారు. నేనేదో చేస్తే నేనేదో శాంతపరచగలను అనేమి కాదు, నేను వాళ్ళ అంత గొప్ప వాళ్ళే శాంతపరచలేకపోయారు, ఇంకా నా వల్ల ఏమవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన అనడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత భగవంతుడికి సంతృప్తిని కలిగించడం, భగవంతుణ్ణి శాంతపరచడం అని అంటే దానికి ఎలాంటి భౌతికమైనటువంటి అర్హతలు అవసరం లేదు. అంటే భౌతికంగా నేను ఉన్నతంగా ఉన్నాను, భౌతికంగా నేను గొప్పవాణ్ణి, కాబట్టి నేను అర్హుడిని అని అనుకుంటే పొరపాటు అనేటువంటి విషయం చెప్తున్నారు. దానికి ఆయన ఏం చెప్తున్నారు అనంటే, ఒక ఉత్తమ కులంలో పుట్టినటువంటి వ్యక్తి భక్తి లేనప్పుడు ఆయన కంటే ఒక అధమ కులంలో పుట్టినటువంటి వ్యక్తికి ఒకవేళ గనక భగవంతుడి యొక్క పాద పద్మాలను గనక శరణు వేడుకున్నట్లయితే ఆ అధమ కులంలో పుట్టినటువంటి వ్యక్తే ఎన్నో రెట్లు గొప్ప. ఉత్తమ కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఏం చేసినా కానీ భగవంతుడు సంతృప్తి చెందరేమో, కానీ అధమ కులంలో పుట్టినటువంటి వ్యక్తి చేసినటువంటి వాటి సంతృప్తి చెందరు. ఎందుకు అంటే అక్కడ మనకు ఉన్నటువంటి ఉత్తమ కులమా అధమ కులమా అనేటువంటిది కాదు, మన క్వాలిఫికేషను, మన అర్హత ఏమిటి అని అంటే శుద్ధ భక్తి. కాబట్టి చండాల వంశంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా ఉత్తమమైనటువంటి వాడే, ఎప్పుడైతే ఆయన భక్తి చేస్తాడో అప్పుడు. ఆ తర్వాత భగవంతుడికి ఏదైనా సరే సమర్పించుకుంటే, అది ప్రార్థనే కావచ్చు, లేకపోతే భోగానే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే భగవంతుడికి ఏదైనా సరే సమర్పించుకుంటే అది మనకి లాభం కలిగించటం కోసమే, అది భగవంతుడి లాభం కోసం కాదు, అది మన లాభం కోసం మనం సమర్పించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత నేను నీకు ప్రార్థనలు చేస్తాను, అలా ప్రార్థనలు చేయడము అనేటువంటిది నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి ఒక ఒక రకమైనటువంటి ఒక విధానం. అంటే భగవంతుణ్ణి కీర్తించటం మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం మాత్రమే, అంతే తప్ప భగవంతుడు ఆనందపడతారు కీర్తనతోటి అని కాదు. భగవంతుడికి చేసేటువంటి ప్రతి భక్తియుత సేవ కూడా మనల్ని మనం పవిత్రంగా మార్చుకోవడం కోసం, అంటే మన లాభమే ఎక్కువగా ఉంది మనం భగవంతుడికి చేసేటువంటి భక్తి వల్ల అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పటి వరకు కూడా ప్రహ్లాదుని మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు చూద్దాము 13వ శ్లోకం నుంచి యాక్చువల్గా ప్రహ్లాదుడు ఇప్పుడు ప్రార్థనలు చేయడం మొదలు పెడుతున్నాడు. ఇప్పటిదాకా సంసిద్ధం అయ్యారు, ఇప్పుడు ప్రార్థనలు చేస్తాం మొదలు పెడుతున్నారు. సో ముందుగా 13, 14 శ్లోకాల్లో
ప్రహ్లాదుడు మీ యొక్క క్రోధాన్ని వదిలిపెట్టండి అనేటువంటి ఆయన ప్రార్థనలో భగవంతుడిని ఉద్దేశించి మీరు క్రోధాన్ని వదిలిపెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడికి ఉపదేశం చేశారు, నువ్వు వెళ్ళి భగవంతుడికి ప్రార్థన చెయ్యి, ఆయన్ని శాంతపరచు అని. అలా అన్నప్పుడు ప్రహ్లాదుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి, దేవీ దేవతలు వాళ్ళైతే కనుక కనీసంగా ముందు నిలబడటానికి కూడా ధైర్యం చాలలేదు, అలాంటిది నరసింహ భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నరసింహ భగవానుడు ప్రహ్లాదుడిని తీసుకున్నారు, చేతులతోటి తీసుకొని ఆయన తల మీద స్పర్శించి ఆయనకి ఆశీర్వదించడం అనేటువంటిది జరిగింది. సో అది ప్రహ్లాదుడికి తన్మయత్వ భావాన్ని కలగజేసింది. మామూలుగా చూసినప్పుడే మనం భగవంతుని తన్మయత్వం చెందుతాము, మరి ప్రహ్లాదుని స్వయంగా తల మీద తాకారు కాబట్టి ప్రహ్లాదుడికి ఇంకా తన్మయత్వం అనేటువంటిది వచ్చేసింది. సో అలా ప్రహ్లాదుడికి వచ్చినటువంటి తన్మయత్వం తోటి కళ్ళమ్మటి ఆయన అశ్రుధారలు కూడా వచ్చేసాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది ప్రహ్లాదుడికి దక్కినటువంటి గౌరవం. అంటే అప్పటి వరకు ఎంతో క్రోధంతో ఉన్నటువంటి నరసింహ భగవానుడు అప్పుడు ఎప్పుడైతే ప్రహ్లాదుడు తన దగ్గరకు వచ్చారో, ఎప్పుడైతే ప్రహ్లాదుడు సాష్టాంగ దండ ప్రణామం చేశారో, అప్పుడు ఒక తండ్రికి పుత్రుడి మీద ఉండాల్సినటువంటి అనురాగం ఏదైతే ఉంటుందో ఆ అనురాగం భగవంతుడికి ప్రహ్లాదుడి మీద వచ్చింది. అంటే ఆ కోపము ప్రహ్లాదుడి మీద కాదు, అంటే ఆ కోపము భక్తుల మీద కాదు, భగవంతుడు ప్రదర్శించేటువంటి కోపం అనేటువంటిది కూడా ఒక రసం. సో ఆ రసాన్ని కూడా మనము భక్తులతోటి పంచుకుంటున్నారు. సో అందుకనే ఇక్కడ దేవీ దేవతలు సంతృప్తి పరచలేరు అన్న, లక్ష్మీదేవి భగవంతుణ్ణి శాంతపరచలేకపోయింది అని అన్నా, కానీ అక్కడ వాళ్ళు ఆ అద్భుత రసాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంత అద్భుతంగా ఉన్నారు, ఇంత భయంకరంగా ఉన్నారు అనేటువంటిది ఒక అద్భుత రసం. ఈ అద్భుత రసాన్ని ఆస్వాదించటంలో భాగంగా, అంటే ఇది కూడా లీల, ఈ లీలలో భాగంగానే లక్ష్మీదేవి కానీ లేకపోతే శివుడు కానీ బ్రహ్మ కానీ దేవీ దేవతలు కానీ అలా ఆస్వాదిస్తున్నారు ఆ అద్భుత రసాన్ని. ఇప్పుడు చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల బాలుడు అయినటువంటి ప్రహ్లాదుడే భగవంతుణ్ణి శాంతపరచడానికి ప్రయత్నం. ఓకే, సో ఈరోజు 13వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము, చూద్దాం ఏం చెప్తున్నారు సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రసిద్ధ సర్వే హ్యామి విధికరాస్తవ సత్వధామ్నో. సర్వే హ్యామి విధి కరాస్తవ సత్వధామ్నో బ్రహ్మాదయో వయమిసి బ్రహ్మాదయో వయమివేషన చోద్ధిదజంతః. బ్రహ్మాదయో వయ వివేశన చోద్విజంతః క్షేమాయ భూతాయ ఉతాత్మసుఖాయ చాస్యాం. క్షేమాయ భూతాయ ఉదాత్మసుఖాయ చాస్య. విక్రీడితం భగవతో రుచిరావతారై. విక్రీడితం భగవత్ చిరావతారై. దేవా, బ్రహ్మాది దేవతలు దివ్య స్థితిలో నిలబడినట్టి నీకు సేవకులై ఉన్నారు. కనుక వారు మా వంటి, అంటే నేను నా తండ్రి హిరణ్యకశిపుడు వారు కాదు. అత్యంత భీకరముగా ఈ రూపము నీ ఆనందం కొరకు స్వీకరింపబడిన లీలా రూపమే. ఇట్టి అవతారము సదా విశ్వరక్షణకు విశ్వాభివృద్ధికే ఉద్దేశింపబడి ఉండుము. ఓకే, సో ఇక్కడ రెండు విషయాలని తెలియజేస్తున్నారు ప్రహ్లాద్. ఒకటి, బ్రహ్మ మరియు ఇతర దేవతలు వాళ్ళందరూ కూడా దివ్య స్థితిలో ఉన్నటువంటి భక్తులు, వాళ్ళేమి మామూలు వాళ్ళు కాదు. అంటే దేవతలందరినీ ఉద్దేశించి ఇక్కడ ప్రహ్లాదులు మాట్లాడుతున్నారు. దేవతల యొక్క పొజిషన్ ఏంటి అనేటువంటి విషయం చెప్తున్నారు. వాళ్ళు అత్యుత్తమమైనటువంటి భక్తులు అనేటువంటి విషయం, అంటే భగవంతుడికి సేవకులు. భగవంతుడికి సేవకులైనటువంటి బ్రహ్మ ఇతర దేవతలందరూ కూడా మాలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఎందుకంటే నేను అసురుణ్ణి, మరి వాళ్ళు దేవతలు. సో అలాంటి గొప్పవారు వాళ్ళు, అలాంటి గొప్పవాళ్ళు మరి నీ యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని చూసి అది కూడా లీల, లీలలో భాగంగానే వాళ్ళు ఒకవేళ భయపడ్డా కానీ, అంతే తప్ప
భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి. ఇక రెండవ విషయం ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి రూపం ఏదైతే ఉందో, ఈ భయంకరమైనటువంటి రూపం, ఈ భయంకరమైనటువంటి రూపము కూడా విశ్వరక్షణ కోసం, విశ్వాభివృద్ధి కోసం మాత్రమే తీసుకున్నావు, ఇది కూడా నీ లీలలో భాగమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. చెప్పాలి మరి భాష అసలులేని కారణమున తన తండ్రి మరి అతని వంశీయులు దుర్భాగ్యులను భగవద్ఆజ్ఞలను పాటించడం సదా సంస్కృతులు కారణమున భగవద్భక్తిని ఎల్లప్పుడూ పరమ భాగ్యవంతులని భక్త ప్రహ్లాదులు నొక్కి చెప్పగోరను. భగవంతుడు వాళ్ళ అవతారంలో ఈ భౌతిక జగత్తును అవతరించినప్పుడు భక్త సంరక్షణము దాన సంహారం అనేది అంటే పరిత్రాణయ సాధువున వినాశాయ చ దుష్కృతం రెండు కార్యం అనుసరించడం. ఉదాహరణకు నృసింహ భగవానుడు తన భక్తుని రక్షణకే అవతరించను. నరసింహతారం వంటి లీలలు నిక్కముగా భక్తులకు భయమును కలిగించున్నందుకు ఉద్దేశింపబడి కావు. కానీ భక్తులు నిర్మదస్తులు అజ్ఞానవర్తులైనందున నృసింహ రూపమును కాంచి భీతి చెంది యుండిది. కనుక కోపాన్ని వీడిమని ప్రహ్లాదు రాబో శ్లోకమున భగవంతుణ్ణి అర్జించున్నాడు. సో ఈయన గురించి ఈయన గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు. మేము అసురు కులం వాళ్ళం, దేవతలు చాలా గొప్పవాళ్ళు, సో వాళ్ళకంటే మేమేమి గొప్పవాళ్ళం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే భగవంతుడు ఎందుకు అవతరిస్తారని చెప్పారు? విశ్వరక్షణ కొరకు, విశ్వాభివృద్ధి కొరకు, ఈ రెండు కార్యాల మీద భగవంతుడు అవతరిస్తారు. అయితే మనకి భగవద్గీతలో ఏం చెప్పబడి ఉంది? పవిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతం. అంటే భక్తులని రక్షించడం కోసం నువ్వు వస్తావు, అలానే దుష్కృతులు అంటే అసురులు, అసురులని సంహరిస్తూ ఉంటావు. మరి ప్రహ్లాదులు అసురుల సంహారం గురించి ఇక్కడ మాట్లాడలేదు. మీరు శ్లోకం తాత్పర్యం చూస్తే అసురు సంహారం గురించి ఆయన మాట్లాడలేదు, భక్తుల రక్షణ, విశ్వ అభివృద్ధి, విశ్వరక్షణ అనేటువంటిది మాట్లాడాడు. అవును, విశ్వరక్షణ అంటే విశ్వంలో ఉన్నటువంటి భక్తులందరినీ రక్షించడం. అలా రక్షించినప్పుడు భక్తులు రక్షింపబడితేనే విశ్వరక్షణ జరిగినట్టు. అంటే ప్రహ్లాదు ఉద్దేశంలో కానీ, మనకి ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్పినటువంటి విధంగా అయితే ఏం కానీ, లేదా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లయితే ఏం కానీ, భగవంతుడు అవతరణకి ముఖ్య ఉద్దేశం అసుర సంహారం కాదు. భగవంతుడి అవతారానికి ముఖ్య ఉద్దేశం భక్తుల రక్షణ. భక్తుల రక్షణ లేకపోతే గనక ఆయన ఆయన అవతరించి అసురుల్ని సంహరించటము అనేటువంటి కోసం ఆయన ప్రత్యేకించి రారు. ఆయన ప్రత్యేకించి పర్సనల్గా ఆయన వస్తున్నారు అని అంటే భక్తుల్ని రక్షించడం కోసమే వస్తారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి పవిత్రాణాయ సాధునాలో రెండు విషయాలు చెప్పారు, భక్తుల్ని రక్షిస్తావు, అసురుల్ని శిక్షిస్తావు అనేటువంటి విషయం చెప్పారు. అయినా కానీ అసురుల్ని శిక్షించడం అనేటువంటి విషయం, ఫస్ట్ విషయం ఏంటి అంటే భక్తుల రక్షణ. భక్తుల రక్షణకి ఇచ్చిన ఇంపార్టెంట్, అసలు శిక్షణ కూడా ఇవ్వరు. అసురుల్ని శిక్షించేది ఎందుకు అంటే భక్తుల రక్షణ కోసమే శిక్షిస్తారు తప్ప, లేకపోతే ఆయన ప్రత్యేకించి అవతారం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఓన్లీ అసురు రక్షణ, అసుర శిక్షణే అయితే. ఓకే, సో అందుకనే ఈ శ్లోకంలో నువ్వు కోపాన్ని ప్రదర్శించకు అనేటువంటి విషయం మనకి 14వ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఎలా చెప్తున్నారో చూద్దాం. అనుపమ సాధురపి వృశ్చిక వృశ్చిక సర్పహత్యాదేత సాధురపి వృశ్చిక సర్పహత్యా లోకాశ్చ నిర్వృతిమితా ప్రతియంతి సర్వే లోకాశ్చ నిర్వృతిమితః ప్రతియంతి సర్వే రూపం నృసింహ విభయాయ జనా స్మరంతి రూపం నృసింహ విభయాయ జనః స్మరంతి. కనుక ఓ నరసింహదేవ, అసురుడైన నా తండ్రి హిరణ్యకశిపుడు ఇప్పుడు వధించబడినందున దయచేసి క్రోధమును వీడుము. సాధు పురుషులు కూడా తేళ్లు పాములు చచ్చుటచే సంతోషించినట్లు ఈ దానవుని మరణము చే సర్వలోకములు గొప్ప సంతృప్తిని బడిసినవి. జనులు ఇప్పుడు తమకు సుఖము కలుగగలదని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. భయ నివృత్తికై వారిక ఎల్లప్పుడూ నీ మంగళమయ రూపమునే స్మరింపగలరు. భాష్యము.
సాధుపురుషులు ఏ జీవిని చంపగోరనప్పటికీ పాములు తేళ్ల వంటి విషపూరిత జీవులు చంపబడినప్పుడు సంతోషించురనుట ఈ శ్లోకం నందలి అత్యంత ముఖ్య విషయము. హిరణ్యకశిపుడు పాము లేదా తేలు కన్నను దుష్టుడు కనుక వధింపబడినాడు. అతని వధచే ఎల్లరూ సంతోషించిరి కనుక ఇప్పుడు భగవానుడు కృతుడై ఉండుటకు ఎట్టి అవసరము లేదు. ఆపద ఎందున్నప్పుడు భక్తులు ఆ నరసింహ రూపమును తప్పక స్మరింపగలరు. అందువలన నరహరి అవతారము ఎంత మాత్రము అమంగళదాయకము కాదు. భగవద్ అవతారము సాధు పురుషులు భక్తులకు సదా పూజనీయము మంగళదాయకమే అయి ఉండును. హరే కృష్ణ. ఓకే, నరసింహదేవుడిని ఉద్దేశించి ప్రహ్లాదుడు మాట్లాడుతున్నారు. సో మాట్లాడుతూ, నువ్వు హిరణ్యకశిపుడిని చంపడానికి వచ్చావు, హిరణ్యకశిపుడు ఇప్పుడు చనిపోయాడు, హిరణ్యకశిపుడు చనిపోకముందు నువ్వు ప్రదర్శించాల్సినటువంటి కోపాన్ని ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నావు. హిరణ్యకశిపుడు చంపడం కోసమే ఒకవేళ నువ్వు కోపాన్ని ప్రదర్శించినట్లయితే, ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడు చనిపోయాడు కాబట్టి ఇక ఇప్పుడు ఆ కోపం తగ్గించాలి. అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు మరణంతో గొప్ప గొప్ప దేవతలందరూ కూడా సంతోషపడుతున్నారు. దేవతలు అంటే మామూలు వాళ్ళు కాదు, దేవతలు అంటే భగవంతుడి యొక్క సేవకులు. ఆ విషయం మనకు ప్రహ్లాదుడు ఈ శ్లోకం చెప్పడానికి ముందే చెప్పారు. ఎవరైనా సరే మరణిస్తే సంతోషిస్తారా? అయ్యో మరణించాడు అని బాధపడతారు. ప్రత్యేకించి సాధువుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైతే శత్రువు మరణాన్ని కూడా భయపడతాడు, బాధపడతాడు. అలాంటిది మరి దేవీ దేవతలందరూ కూడా హిరణ్యకశిపుడు మరణంతో సంతోషంలో ఉన్నారు, పండగ వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు. నువ్వు ఎంత గొప్ప సాధు పురుషుడు అయినా సరే, నీ కళ్ళ ముందు పామో నీ కళ్ళ ముందు తేలో వస్తున్నారు, అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ రెండింటిని చంపితే మనకు ఆనందం కలుగుతుంది, ఎందుకంటే అవి మనకి హాని చేస్తాయి. అవి చంపకపోతే, తేలు నేను సాధు పురుషుడిని కదా అని చెప్పేసి తేలు మీదకు వస్తున్నా కానీ చంపకపోతే ఏమవుతుందండి? ఆ తేలు మనల్ని కుట్టి మనల్ని చంపేస్తుంది. పామును చంపకపోతే ఏమవుతుంది? పాము మనల్ని కుట్టి మనల్ని చంపేస్తుంది. అందుకనే గొప్ప గొప్ప సాధువులు సైతము ఇలాంటి ఒక హానికరమైనటువంటి ఒక జీవి దగ్గరకు వస్తే, మనకి హాని కలిగించకపోతే మనము దాన్ని చూసి చంపితే చూసి సంతోషిస్తాం, ఎందుకంటే అది మనల్నే కాదు అందరినీ చంపేస్తుంది. అలానే హిరణ్యకశిపుడు మరణంతో దేవీ దేవతలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాని అర్థం వాళ్ళు భక్తులు కారు అని కాదు, ఎందుకంటే అలాంటి వ్యక్తి ప్రమాదకారి కాబట్టి, అలాంటి వ్యక్తి వలన సర్వజీవులకి నష్టం కలుగుతుంది కాబట్టి సర్వజీవుల సుఖం కోసం, సర్వజీవుల ఆనందం కోసం ఒక వ్యక్తి మరణించినా కానీ సంతోషపడాలి. అదే ఇక్కడ దేవీ దేవతలు చేస్తున్నటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. ఉషశ్రీ మహారాజ్. హరే కృష్ణ ప్రభువి, ధన్యవాదాలు. నాహం బిభేమ్యజిత తే అతి భయానకాస్యాం. నాహం బిభేమ్యజిత తే అతి భయానకాస్యా. జిహ్వార్క నేత్రా భ్రుకుటీ రభసో ఘ్రదంశ్రాత్. ఆంత్రస్రజశతజకేశరశంఖుకర్ణాన్. నిర్ధాధవీ తదిఘి బాధరి బాధరి భిన్న ఖాఘ్రా. నిర్ద్రాదభి తదిగి బాదరి భిన్న ఖాగ్రాత్. భావం, అజితుడా, నీ భయంకరమగు ముఖమునకు నాలుకకు సూర్యుని వంటి తేజము కలిగిన నీ నేత్రములకు ముడిబడిన కనుబొమ్మలకు నిక్కముగా నేను భయపడుట లేదు. తీక్షణమగు నీ దంతములు, ప్రేవుల మాల, రక్తసిద్ధమైన జూలు, కొయ్య ముక్కల వంటి ఎత్తైన కర్ణములు, ఏనుగులను దూరముగా పరిగెత్తింపజేయు గర్జన, శత్రు నాశకమగు నఖములు నాకు ఎంత మాత్రము భయమును కలిగించుటలేదు. భాష్ ప్రభుపాదుల వారి భాష్యము. నృసింహదేవుని భయానకమగు రూపము అభక్తులకు నిక్కముగా అత్యంత ప్రమాదకరమైనది, కాని ప్రహ్లాదునికి మాత్రము అది ఎంత మాత్రము కలతను కలిగించినది కాదు. సింహము ఇతర జంతువులకు అతి భయంకరమైనదే కావచ్చును, కాని సింహపు పిల్లలు చూసి దాని
దానిని చూచి భయపడవు. సముద్ర జలము భూతల జీవులకు నిక్కముగా భీకరమైనదే, అయినను ఆ సముద్రమునందు చిన్న చేప కూడా నిర్భయముగా చరించుచుండును. దీనికి కారణమేమిటి? ఆ చిన్న చేప మహాసాగరమును ఆశ్రయించుటయే దానికి కారణము. పెద్ద ఏనుగులే నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయినను చిన్న చేప పిల్ల నీటికి ఎదురుగా ఈదగలదనుట తెలిసిన విషయమే. కనుక దుష్కర్మలను వధించుటకు భగవానుడు కొన్ని మార్లు భయానకమగు రూపమును స్వీకరించినను భక్తులు దానిని అర్చింతురు. కేశవ దృతనరిహరి రూప జయ జగదీశ హరే అనగా దేవదేవుని ఏ రూపమైనను మనోహరమైనదే కాని భయానకమైనదే కాని అర్చించి కీర్తించటయందే భక్తుడు ఎల్లప్పుడూ ఆనందమును పొనును. ఓకే, ధన్యవాదాలు స్వామి హరే కృష్ణ. సో యాక్చువల్గా ఇంతకు ముందు చూస్తే మనకి మొదటి శ్లోకాల్లో ఏమని తెలియబడింది అని అంటే, నరసింహ భగవానుడి యొక్క ఉగ్ర రూపం చూస్తే భయపడేలా ఉంది. భయపడ్డారు కూడా బ్రహ్మతో సహా శివుడితో సహా. మరి ప్రహ్లాదు ఇక్కడ ఏమంటున్నారు, నీ యొక్క భయంకరమైనటువంటి ముఖాన్ని నాలికని సూర్యుడు లాంటి తేజం కలిగినటువంటి నీ నేత్రాలని ముడిపడినటువంటి కనుబొమ్మలకు నిక్కమగా నేను భయపడట్లేదు. కనుబొమ్మలు ఎప్పుడు ముడిపడతాయి? ఇలా ఎప్పుడు ముడిపడతాయి? కోపం ప్రదర్శించినప్పుడు ముడిపడతాయి. అంటే నీ ఉగ్ర రూపాన్ని చూస్తే నాకు భయం వేయట్లేదు అని. రెండవది తీక్షణమగు నీ దంతములు, ప్రేవుల మాల, రక్తసిక్తమైనటువంటి జూలు, కొయ్య ముక్కల వంటి ఎత్తైన కర్ణములు, ఏనుగులను దూరముగా పరిగెత్తింపజేయు గర్జన, శత్రునాశకరముగు నఖములు నాకు ఎంత మాత్రమును భయమును కలిగించట్లేదు. నాకేం భయం లేదు నేను చూస్తే. ఇది ఎలా అంటే, మామూలుగా మనం భౌతికంగా చూస్తే మనం చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు చూసామనుకోండి, అంటే ఒక విలన్ చూసామనుకోండి, మనకేమైంది? భయం వేస్తుంది. ఎందుకు వేస్తుంది? ఆల్రెడీ హత్యలు చేసి ఉన్నాడు కాబట్టి, ఎవరిని చంపినాడు మనకి తెలుసు కాబట్టి. అంటే ఒకరిద్దరు ముగ్గురిని హత్య చేసినటువంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మరి మనం చూడగానే కొంచెం భయపడతాం కదా. అలానే మనము భయపడతాం. అదే వ్యక్తి దగ్గరికి ఆయన కొడుకు వచ్చాడు అనుకోండి, భయపడతాడా? భయపడ్డు. తండ్రి హత్య చేసిన వ్యక్తి అయినా సరే కొడుకు మాత్రం భయపడ్డు. అలానే నరసింహ భగవానుడు చూడటానికి ఎంత భయంకరంగా ఉన్నా కానీ ఆయన యొక్క బిడ్డలము అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు భయపడరు. ఆయనతోటి మనకున్నటువంటి సంబంధాన్ని మనం గనక పునఃస్థాపించుకోగలిగి ఉన్నట్లయితే అప్పుడు మనకి భయం ఉండదు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడికి నరసింహ భగవానుడు చూస్తే భయం కలగట్లేదు, కానీ మిగిలిన వాళ్ళకి చూస్తే భయం కలుగుతుంది. ఎందుకంటే ప్రహ్లాదుడికి తెలుసు ఆయన నా తండ్రి అని. తండ్రి దగ్గరికి పిల్లవాడు వెళ్ళడానికి భయపడ్డు తండ్రి ఎలాంటి క్రూరుడైనా సరే. సింహం దగ్గరికి సింహం పిల్లలు ప్రేమగానే వెళ్తాయి, సింహాన్ని చూస్తే మనకి భయం వేస్తుంది, కానీ సింహం పిల్లలకి భయం వేయదు. అలానే దుష్కర్మలు చేసేటువంటి వ్యక్తుల దగ్గరికి వాళ్ళ పిల్లలు బాగానే వెళ్తారు. ఎందుకు అంటే ఆ బంధం అనేటువంటి తెలుసు, ఆ శరణాగతి అనేటువంటిది ఉంది. నన్ను ఏం చెయ్యరు, నేనంటే ప్రేమ, నేను ఆయన్నే ఆశ్రయించి ఉన్నాను కాబట్టి నా మీద ఆయనకి ప్రేమ. మనం మన తండ్రి మీదనే ఆశ్రయించి ఉంటాం కాబట్టి మన మీద తండ్రికి ప్రేమ. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి నేను నీకు ఆశ్రయం ఏదైతే తీసుకున్నానో దానివల్ల నాకు భయం కలగట్లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి మనం కూడా భగవంతుడిని ఆశ్రయించడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భగవంతుడిని కనుక భగవంతుడి యొక్క ఆశ్రయం మనం తీసుకున్నాం అనుకోండి, భగవంతుడి ఆశ్రయంలో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎలాంటి భయం ఉండదు. ఈవెన్ భగవంతుడి యొక్క ఈ క్రూరమైనటువంటి రూపాన్ని చూసి, భగవంతుడి యొక్క ఈ యొక్క ఉగ్ర రూపాన్ని చూసి భయపడటము ఉండదు. అలానే బయట భౌతికమైనటువంటి లోకాన్ని చూసి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని భయపెట్టేటువంటి జంతువులను చూసి, మనం భయపెట్టేటువంటి వ్యక్తులను చూసి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉంటామో అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే మనము భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉండడము అనేటువంటిది, ఎస్పెషల్లీ నరసింహ భగవానుడి యొక్క ఆశ్రయంలో ఉండడం అనేటువంటిది మనకు అన్ని రకాల భయాల నుంచి కూడా బయటపడేస్తుంది. ఓకే, 16వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ. తస్తో స్మృహం కృపణ వత్సల దుస్సహాగ్రా
अस्म्यहं कृपणवत्सलदुःसहोग्रा संसार चक्रा कदनाग्रसतां प्रणीतः। संसार चक्र कदनात् ग्रसतां प्रणीतः बद्धस्वकर्मभिरुप सप्तमतेऽङ्घ्रिमूलम्। बद्धः स्वकर्मभिरुह्यतम ते अग्रिमूलम् प्रीतोपवर्गा शरणं ह्ययसे कदा नु। प्रीतो अपवर्ग शरणं वयसे कदा नु दंडव ओ चलो परमशक्तिमंतुडा दुर्जय कृपण वत्सला కర్మ ఫలము వలన నేను దానవుల సాంగత్యమున పడితిని భౌతిక జగత్తునందు సంప్రాప్తమైనటువంటి ఈ స్థితియే నాకు మిగుల తీతి కొల్పుతున్నది. భవబంధ మోక్షమునకు చరమ లక్ష్యమైన నీ పాద పద్మాశ్రయమును చేరుటకు నన్ను పిలిచడి ఆ క్షణము ఎప్పుడు అనుభవించగలదు? హరే కృష్ణ ప్రభు భాష్యం చదవనా? హరే కృష్ణ ప్రభు భాష్యం శ్రీల ప్రభుపాదికి చెప్పి ఈ భౌతిక జగత్తునందు ఉండుట నిత్యముగా దుఃఖకరమే. కానీ ఈ భౌతిక జగత్తునందు దానవులు అంటే నాస్తికులు సాంగత్యమున త్రోయబడుట ఎంతనో దుస్సహమైనదే. ఇంతకు జీవుడు ఎందుడుకై ఈ భౌతిక జగత్తులో త్రోయబడినాడని ఎవరైనా ప్రశ్నించు అవకాశం కలదు. మూర్ఖజనులు కొందరు తమను అట్టి స్థితిలో ఉంచినందుకు భగవంతుని నిందించుట కూడా జరుగుతుంది. వాస్తవునకు కర్మానుసారమే ప్రతి ఒక్కడూ బద్ధజీవుల స్థితిలో ఉంచబడి కనుకనే బద్ధజీవులందరకు ప్రాతినిధ్యము వహించుచున్నట్లుగా పలుకుచు భక్త ప్రహ్లాదుడు కర్మఫలము వలననే తాను అసుర సాంగత్యమున త్రోయబడినట్లు అంగీకరించినాడు. బద్ధజీవుల యెడ పరమ కరుణామయుడు కనుకనే భగవానుడు కృపణవత్సలుడని తెలియబడింది. అందువలననే భగవద్గీత యందు తెలుపబడినట్లు అతడు కర్మములకు హాని కలిగినప్పుడెల్లా అవతరించుచుండును. యదాయదాహి ధర్మస్య గ్లాని భవతి భారత తదాత్మానాం సృజామ్యహం. బద్ధజీవులను ఉద్ధరించుటకే శ్రీకృష్ణ భగవానుడు సదా ఆతృత చెందినవాడై తన చెంతకు మరలుమని ఎల్లరకు ఉపదేశించను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ విధముగా దేవదేవుడే కరుణతో తన పాద పద్మాశ్రయమునకు ఆహ్వానింపగలడని భక్త ప్రహ్లాదుడు ఆశించను. అనగా భగవత్ శరణారవిందములను ఆశ్రయించి కృష్ణ భక్తి భావనలో పూర్తిగా శిక్షను పడిసిన వారే భగవద్ధామమును చేరుటకు ప్రతి ఒక్కరూ అమితోత్సాహమును చూపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్సరం. ఓకే, సో ప్రహ్లాదులు ఒక గొప్ప విషయం చెప్తున్నారు. ఇందాటి శ్లోకంలో నాకు నిన్ను చూస్తే భయపడట్లేదు అని అన్నారు. ఎందుకు అంటే నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి. ఈ శ్లోకంలో నిజమైనటువంటి భయం నాకు ఈ భౌతిక లోకంలో ఉండడం, ఈ భౌతిక బంధనాలలో ఉండడమే నాకు నిజమైనటువంటి భయం. నేను ఈ అసురుల సాంగత్యంలో ఉన్నాను. ఈ అసురుల సాంగత్యాన్ని నేను నా కర్మఫలం వల్ల పొందాను. నేను లేదు అని అంటే నాకు ఇలాంటి ఒక సాంగత్యం రావాల్సినటువంటి అవసరం లేదు. ఎంత కర్మఫలం వల్ల అసురుల సాంగత్యం పొందినా కానీ అదృష్టం కొద్దీ ఆయన భక్తుడయ్యాడు. కాబట్టి ఆయనకి మానవ జీవితం యొక్క విలువ అనేటువంటిది తెలిసింది. లేదంటే అసురుల్లాగా జీవిత లక్ష్యం తెలియకుండగానే ఈ జీవితాన్ని మొత్తం గడిపేసి ఈ జీవితం నుంచి శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఎలా అంటే, మనం రోడ్డు మీద పోయే వ్యక్తిని పిలిచి నువ్వు ఎవరు అని అడిగితే నేనెవరో నాకు తెలియదు అని అన్నాడు అనుకోండి. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే నేను ఎక్కడి నుంచి వస్తున్నానో కూడా నాకు తెలియదు అని అన్నాడు అనుకోండి. పోనీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు అని అన్నాడు అనుకోండి. అలాంటి వ్యక్తిని చూసి మనం ఏమనుకుంటామండి? ఒకవేళ ఎవరైనా
మీరు ప్రశ్నిస్తే మూడు ప్రశ్నలు, నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అనేటువంటి ప్రశ్నలు వేస్తే మూడు ప్రశ్నలకి నాకు తెలీదు అన్నారు అనుకోండి, మనం ఏం చెప్తాం? అదే మిమ్మల్ని అడిగితే, మీరు ఎవరన్నా అడిగితే మీకు అదే సమాధానం వస్తే మీరు ఏం చెప్తారు? మీరు ఏమనుకుంటారు ఆయన చూసి? కరెక్ట్ మాధవి. ఇప్పుడు అలానే ఉంది మన పరిస్థితి కూడా. మనం ఎవరో మనకు తెలియదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలియదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు, కానీ జీవితాన్ని గడుపుతున్నాం. ఎలా గడుపుతున్నాం? ఈ జీవితాన్ని ఇచ్చింది భగవంతుడు సుఖంగా సంతోషంగా ఎంజాయ్ చేయటం కోసము అనుకో, అలా గడుపుతున్నాం. ఎక్కడికి వెళ్తాము ఎంజాయ్ చేసి? తెలియదు. మనం ఎంజాయ్ చేయకుండా ఎక్కడికి వెళ్తాము? తెలియదు. ఈ జీవిత లక్ష్యం ఏమిటి? తెలియదు. జీవిత లక్ష్యం అనేటువంటిది లేకుండా జీవితం అంతా గడపడము అనేటువంటిది ఒక వ్యక్తికి నరకానికి పోవడానికే కారణమవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జీవిత లక్ష్యం తెలుసుకోవడం అనేటువంటిది అవసరం. గమ్యం తెలుసుకొని ప్రయాణం మొదలు పెట్టాలి, గమ్యం తెలుసుకోకుండా ప్రయాణం మొదలు పెట్టకూడదు. ఒకవేళ ఇలాంటి గమ్యం తెలియకుండా ఒకవేళ ప్రయాణం చేసేటువంటి స్థితి ఏదైనా ఉంటే అది భౌతికంగా బద్ధ జీవనంలో ఉన్నటువంటి స్థితి. ఇలాంటి స్థితి అతి భయంకరమైనటువంటి స్థితి. అంతేకాని భగవంతుడి యొక్క ఉగ్రరూపాన్ని చూసి భయపడడం కాదు, మనకున్నటువంటి భయంకరమైనటువంటి స్థితిని చూసి భయపడాలి. ఇది ప్రహ్లాదుడు చెప్తున్నటువంటి మాట. ఓకే, ప్రహ్లాదుడు ఏమంటున్నారు? ఈ అసుర కులంలో నా కర్మ కొద్దీ పుట్టాను నేను, ఈ భౌతిక బంధనాల్లో ఉండడం అనేటువంటిది నేను నిజంగా భయపడాల్సినటువంటి విషయం మహా. మరి ఇలాంటి మహత్తరమైనటువంటి భయం నుంచి బయటపడేటువంటి ఉపాయం ఏంటి? కృష్ణుడు దానికి కూడా సమాధానం చెప్పాడు. స్వల్పమప్యస్య ధర్మస్య, అంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొంచెం భక్తి చేసినా కానీ నువ్వు మహత్తరమైనటువంటి భయం నుంచి బయటపడిపోతావు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చెప్పేశాడు. అంటే సొల్యూషన్ భక్తి, అదే ఈయన చేస్తున్నారు. భక్తి అంటే భగవంతుడికి సేవ, భగవంతుడికి శరణాగతి, భగవంతుడి యొక్క ధ్యానం, భగవంతుడి యొక్క ధ్యాస, స్మరణం, కీర్తనం, శ్రవణం అంతా భగవంతుడి గురించి అయినట్లయితే కనుక అది భక్తి. అలాంటి స్థితిలోకి వస్తే మనకి మహత్తరమైనటువంటి భయం నుంచి బయటపడతాం. ఏంటి మహత్తరమైనటువంటి భయము? అక్కడ భయము నుంచి బయటపడతావు అని అన్నారు. ఆ భయం ఏమిటి అని అంటే దానికి మనకి ఇలాంటి ఒక ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు వింటుంటే మనకు అర్థం. నిజమైనటువంటి భయం ఏమిటి అని అంటే మళ్ళీ మనం జన్మ తీసుకోవడం. ఈ జన్మలో ఇప్పుడు మనకి అసలు ఈ జన్మలో మనం భయపడాల్సిన విషయం ఏంటి? మనం అనేక విషయాలకు భయపడుతున్నాం, అవన్నీ నిజమైనటువంటి భయపడాల్సినటువంటి విషయాలు కాదు. అసలు నిజంగా మనం దేనికి భయపడాలి అని అంటే మనం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? ఒకవేళ మనము మళ్ళీ పుడితే అది భయపడాల్సిన విషయం, ఒకవేళ మనము జంతు శరీరంలో పుడితే అది ఇంకా భయపడాల్సిన విషయం, ఒకవేళ మనము ఏ క్రిమికీటకంగానో పుడితే అది కూడా భయపడాల్సిన విషయం, ఒకవేళ మనం మనిషిగా పుట్టినా మళ్ళీ భక్తి చేసేటువంటి స్థాయిలో పుట్టకపోతే, ఒక బ్రాహ్మణ స్థాయిలో పుట్టకపోతే అది భయపడాల్సిన విషయం. అంటే మనం ముక్తికి ఎంత దూరం అయిపోతున్నామో తెలుసుకొని భయపడాలి, ముక్తికి ఎంత దగ్గర అవుతున్నామో తెలుసుకొని సంతోషపడాలి. ముక్తి అంటే భగవంతుడికి సన్నిధి. భగవంతుడి సన్నిధికి వెళ్ళడానికి మన యొక్క గమ్యం అయి ఉండాలి, మన జీవితం యొక్క లక్ష్యం అది అయి ఉండాలి, మన కర్మల యొక్క. ఇప్పుడు మనకి ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారనుకోండి, నేను పెద్దయిన తర్వాత ఏమవ్వాలి అనుకుంటున్నావు అని అడిగితే, చిన్న స్టూడెంట్ నేను పెద్దయిన తర్వాత కలెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను అని అన్నాడు. మరి దానికి కలెక్టర్ అవ్వాలి అని అనుకున్నవాడు ఎప్పుడు మొదలు పెట్టాలి ఆయన ప్రయత్నం? పెద్దయిన తర్వాత మొదలు పెట్టాలా? లేదు, కలెక్టర్ అవ్వాలి అని అనుకున్నటువంటి వ్యక్తి కలెక్టర్ అవ్వడం కోసం ఏం చేయాలో, ఇప్పటి నుంచి ఏం చేయాలో అది చేయాలి. 10th క్లాస్ వరకు బాగా మార్కులు తెచ్చుకొని మంచి 1st క్లాస్లో పాస్ అవ్వాలి. ఆ తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత +1 +2లో జాయిన్ అవ్వాలి. +1 +2లో జాయిన్ అయినప్పుడు కలెక్టర్ అవ్వడం కోసం ఏం చదివితే ఇంపార్టెంటో ఆ సబ్జెక్టులు తీసుకోవాలి. ఆ తర్వాత కలెక్టర్ అవ్వడం కోసం ఏ కోచింగ్ తీసుకోవాలో ఆ కోచింగ్ తీసుకోవాలి. ఎలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలో నేర్చుకోవాలి, మాక్ టెస్ట్లు రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంకు కొట్టాలి, ర్యాంకు కొట్టిన తర్వాత మంచి కాలేజీలో సీటు కొట్టాలి, ఆ సీట్ వచ్చిన తర్వాత అక్కడ బాగా చదవాలి, ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్కి లేకపోతే సివిల్స్ ఎగ్జామ్స్కి రాయాలి, అక్కడ సెలక్షన్ రావాలి.
అంటే కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. కలెక్టర్ అవ్వడం అంటే ఏమీ కాకుండా డైరెక్ట్ కలెక్టర్ అయిపోయేవారు. అడుగు అడుగున ఆయన లక్ష్యం అనేటువంటిది వేరు వేరుగా ఉంటుంది. అంటే అది హయ్యర్ గోల్, కలెక్టర్ అవ్వడం అనేటువంటిది పెద్ద గోల్. ఆ పెద్ద గోల్ని చిన్న చిన్న గోల్స్గా కన్వర్ట్ చేసుకొని ఒక్కొక్క గోల్ని మనం దాటుకుంటూ వెళ్తే, ఒక్కొక్క లక్ష్యాన్ని దాటుకుంటూ వెళ్తే పెద్ద పెద్ద లక్ష్యం అనేటువంటిది నెరవేరుతుంది. అలానే మనం కూడా భగవంతుడికి సన్నిధికి వెళ్ళాలి, భగవంతుడికి ధామానికి వెళ్ళాలి, భగవంతుడి ముక్తి పొందాలి. ఇది మన యొక్క లక్ష్యం, ఈ జీవితానికి ఈ శరీరాన్ని పొందినందుకు ఈ శరీరం యొక్క లక్ష్యం అది. ఇలాంటి లక్ష్యాన్ని పొందడం కోసం మనం కూడా చిన్న చిన్న గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి, చిన్న చిన్న సాధనలు చేయాలి, భగవంతుని మీద ప్రేమను పొందాలి, కల్మషరహితులం అవ్వాలి, గురువును పొందాలి, తర్వాత అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి, తర్వాత యోగ సమాధి స్థితికి వెళ్ళాలి భగవంతుడి దృష్టిలో. అంతేకాని నేను భౌతికంగానే ఉంటాను, నాకు ఇంకా ఆస్తులు కావాలి, నా పిల్లలు సెటిల్ అవ్వాలి, వాళ్ళ కోసం సంపాదించాలి, వాళ్ళు సంపాదించే టైం వచ్చినా కానీ మనకి ఇంకా వాళ్ళ ఆస్తి మీద మన ఆస్తి మీద మోజు తీరదు, వాళ్ళ మీద మోజు, ఇలాంటి స్థితిలోనే ఉంటే మనం ఎప్పటికీ మన లక్ష్యాన్ని చేరుకుంటాం. ఎంత జపం చేసినా, ఎంత మాలలు చేసినా, చేస్తూ కూడా మనం మన భౌతిక భావన పోకపోతే మనకి మన లక్ష్యాన్ని చేరుకోవడం అనేటువంటిది కష్టం. అందుకని ఇక్కడ ఎప్పుడు నాకు నీ ఆశ్రయం లభిస్తుంది, ఎంతకాలం నేను ఈ భవబంధంలో ఉండాలి, ఎంతకాలం ఈ ఉండి నేను మోక్షాన్ని పొందాలి, ఎప్పుడు నేను నిన్ను ఆశ్రయించాలి అని ప్రార్థిస్తున్నాడు ప్రహ్లాద్. ఓకే, కాబట్టి ఎవరైతే భక్తిలో భక్తి యోగాన్ని చేస్తారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. అందుకు మనం ఉత్సాహాన్ని చూపించాలి అనేటువంటి విషయం మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాధారాయణ మాత. యస్మాత్ ప్రియా ప్రియ వియోగ సంయోగ జన్మ. రాధారాయణ మాత కళావతి మాత చదువుతారా? చదువుతాను. 17th. శోకాగ్నినాశకలయోనిషు దహ్యమానః. శోకాగ్నినాశకలయోనిషు దహ్యమానః. దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం. దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం. భూమన్ భ్రమామి వధమే తవ తాస్య యోగం. భూమన్ భ్రమామి వదమే తవ దాస్య యోగం. దేవదేవ మహానుభావ, ప్రియములు అప్రియములైన పరిస్థితులు సంయోగము వలన, వాణి నుండి వియోగము వలన జీవుడు శోకాగ్ని తప్తమైన చందమును స్వర్గ నరకాది లోకములలో అతి దయనీయమగు స్థితిలో ఉంచబడును. అట్టి దుఃఖమయ జీవితము నుండి బయటపడుటకు పలు ఉపాయములున్నను ఈ భౌతిక జగత్తునందు అవి మూల దుఃఖముల కన్నను అమిత దుఃఖకరములై ఉన్నవి. కనుక నీ సేవలో నెలకొనుట ఒక్కటే నిజమైన ఉపాయమని నేను తలంచుచున్నాను. దయచేసి అట్టి సేవను నాకు ఉపదేశించును. భాష్యం చదివేసేటప్పుడు భాష్యం భాష్యంపై శ్రీల ప్రభాదుల వారికి జై. భక్త ప్రహ్లాదును నృసింహ భగవానుని పాదపద్మ సేవలో నిలవగోరెను. పరమ ఐశ్వర్యవంతుడైన తన తండ్రి మరణానంతరము విశ్వవ్యాప్తముగానున్నట్టు అతని ఆస్తి అంతయు ప్రహ్లాదునికే వారసత్వముగా లభించినందనిండెను. కానీ ఆ భౌతిక ఐశ్వర్యమును స్వీకరించుటకు అతడు ఇష్టపడలేదు. ఏలైనగా జీవుడు స్వర్గలోకమునందున్నను, నరకమందున్నను, లేదా ధనికుని పుత్రుడైనను, దరిద్రుని పుత్రుడైనను ప్రతి చోట భౌతిక క్లేశములో ఉండనే ఉన్నవి. కనుక ఏ జీవన పరిస్థితి ఆనందమయముగా లేదు. ఎవడేమి ఆనందమయ జీవము జీవితము యొక్క నిష్కలంకమగు ఆనందమును పొందగోరినతో భగవంతుని ప్రేమ భక్తిలో నెలకొనగలను. భౌతిక సంపత్తి కొంతకాలము వరకు సుఖముగా తోచవచ్చును, కానీ
తాత్కాలిక మగు ఆ సుఖమయ పరిస్థితికి అరుదెంచుటకు మనిషికి తీవ్రముగా పరిశ్రమ చేయవలసి వచ్చును. దరిద్రుడు ధనికుడైనచో అది సుఖకరమగు పరిస్థితి అయినను దానిని చేరుటకు అతడు ఎన్నో కష్టములు పడవలసి వచ్చును. యథార్థం ఏమనగా భౌతిక జీవితమునందు మనిషి దుఃఖభాగుడైనను సుఖవంతుడైనను ఈ రెండు పరిస్థితులు కూడా దుఃఖమయములే అయ్యుండును. ఏవడేని నిజముగా సుఖమయ జీవితమును ఆనందమయ జీవితమును కోరినచో కృష్ణ భక్తి రస భావితుడై కృష్ణ సేవలో నిరంతరము నెలకొనవలెను. అది ఏ నిజమైన ఉపాయము పరిష్కార మార్గము బద్ధ జీవునకు క్లేశములను పరిహరించుటకై భౌతికమగు ఏర్పాట్లను కావించినచో జనులందరూ సుఖవంతులు కాగలరనేది భ్రమలోనే సమస్త ప్రపంచము నిలిచియున్నది. కాని అట్టి యత్నము ఏనాడును జయప్రదము కాబోదు. భగవత్ సేవలో నెలకొనున్నట్లుగా జనులందరూ శిక్షణ నసుగుట దానికి అత్యంత అవసరము. మా కృష్ణ చైతన్యోద్యమము యొక్క ప్రయోజనం అదియే. ఎచ్చటనైనను కష్టము దుఃఖము నెలకొనియున్నను కనుక భౌతిక పరిస్థితిని మార్చినంత మాత్రమున సుఖము కలగబోలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనము ఇప్పుడు ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ఈ భౌతిక జగత్తులో ఉండడం అనేటువంటి భయంకరమైనటువంటి విషయం. నీ రూపాన్ని చూసి కాదు భయపడడం, నీ రూపాన్ని చూస్తే నాకేం భయం లేయట్లేదు, కానీ నాకున్నటువంటి భయం వల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నటువంటి భౌతిక పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి కనుక నేను బయటపడగలిగితే దుఃఖాల నుంచి బయటపడ్డట్టే అనేటువంటి విషయం చెప్తాను. అయితే భయం నుంచి కూడా బయటపడ్డట్టు. రెండవది ఇక్కడ ఇక్కడ చెప్తుంది ఏమిటి అంటే, మనం ఏం చేస్తున్నాము, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవట్లేదు. ఈ భౌతిక బద్ధ జీవనం నుంచి ముక్తిని పొందడం అనేటువంటిది నిజమైనటువంటి సుఖము అనేటువంటి విషయం మనం తెలుసుకోవట్లేదు. అలా తెలుసుకోకుండా ఈ శరీరంలోనే ఉంటూ సుఖాలను అనుభవించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సుఖాలను అనుభవించడం కోసం అనేక రకాలైనటువంటి కష్టాలను పడుతున్నాం, అనేక రకాలైనటువంటి దుఃఖాలను పొందుతున్నాం. ఓకే, ఎలా అంటే, ఇప్పుడు ఒక భిక్షగాడు కోటీశ్వరుడు అవ్వాలి అని అంటే చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడితే కోటీశ్వరుడు అవుతాడు. అంటే ఏంటి, భిక్షగాడు ఏమనుకుంటున్నాడు, నేను ఇప్పుడు దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, నేను గనక కోటీశ్వరుని అయితే సుఖపడతాను అని అనుకుంటాడు. అలా సుఖపడడం కోసం ఆయన పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో అది ఆయనకి మళ్ళీ దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఈ భౌతిక విషయంలో తన స్థితిని ఉన్నతంగా మార్చుకోవడం కోసం అనేక కష్టాలు పడుతూ ఉంటాం. అలాంటి ఉన్నతంగా మార్చుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా అంతకంటే ఉన్నతంగా వెళ్ళడం కోసం మళ్ళీ కష్టాలు పడుతూ ఉంటాం. అంటే సుఖాలు పొందడం కోసం కష్టాలు పడటం, కష్టాలు పొందడం కోసం సుఖాలు పడడం, సుఖాలు పొందడం, ఇలా సుఖాలు కష్టాలు, సుఖాలు కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. మనము ఎంత ఉత్తమమైనటువంటి వ్యక్తులమైనా సరే, ఉత్తమ జీవితాన్ని పొంది ఉన్నప్పటికీ సరే, దేవతాలోకాలలో పుట్టినా సరే, స్వర్గలోకానికి వెళ్ళినా సరే, సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఈ మనమందరం కూడా మనం చేస్తున్న భక్తి కూడా ఇలాంటి ఒక ఉత్తమమైనటువంటి జీవితం కావాలి అనేటువంటి కోరికతో చేసేటువంటి భక్తి కూడా ఉంటుంది. భవిష్యత్తులో నేను మరణిస్తే స్వర్గంలో పుట్టాలి, అందుకనే మనకి మరణించినటువంటి వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి రస్తు అని కూడా దీవిస్తుంటారు కొంతమంది. అలా దీవించడానికి మూలం ఎందుకు చేస్తారు అలా అంటే, వాళ్ళకి తెలియదు స్వర్గలోకంలో కూడా దుఃఖాలు ఉంటాయి. స్వర్గలోకం మాత్రమే సుఖాలకు మాత్రమే ప్రతిలేదు, ఆ సుఖం కూడా శాశ్వతమైనటువంటి సుఖము అని అనుకుంటారు. కానీ ఏ సుఖము భౌతిక విషయంలో శాశ్వతమైనటువంటి సుఖం కాదు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి దుఃఖాలు వస్తాయి, ఎన్ని దుఃఖాలు వచ్చినా తిరిగి సుఖాలు వస్తాయి, ఎన్ని సుఖాలు వచ్చినా తిరిగి దుఃఖాలు వస్తూనే ఉంటాయి శరీరాలు మార్చినంత కాలం. కాబట్టి ఇలాంటి ఒక కోరికలతోటి చేసేటువంటి భక్తి కర్మకాండ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ధర్మార్థ కామాల కోసం చేసేటువంటి. అందుకనే భాగవతం ధర్మార్థ కామాల గురించి మాట్లాడు. ప్రహ్లాదుడు ప్రత్యేకించి భాగవతుడు, వ్యక్తి భాగవతుడు, మహాజనుడు, ఆయన ఎలా ధర్మార్థ కామాల గురించి మాట్లాడతాడు? ఆయన ఎప్పటికీ మాట్లాడడు. ఆయన ఏమంటున్నాడు, నాకు ఇలాంటి దుఃఖాలు ఇలాంటి సుఖాలు నాకొద్దు, ఇలాంటి సుఖ దుఃఖాల నుంచి బయటపడాలి అని అంటే నేను నీ పాద పద్మాలను ఆశ్రయించాలి, అదొక్కటే సొల్యూషన్, అదొక్కటి మాత్రమే సమస్యకి పరిష్కారం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి నీ పాద పద్మాలను ఆశ్రయించి నీకు సేవ చేయగలిగేటువంటి అదృష్టం కనుక నాకు వస్తే నేను భగవంతుడి యొక్క లోకానికి వచ్చేస్తాను,
ఇక ఎప్పటికీ కూడా ఇలాంటి అసుర జన్మలోకో లేకపోతే ఇంకొక మానవ జన్మలోకో ఇంకొక జంతు జన్మలోకో రావాల్సినటువంటి పరిస్థితి అవసరము ఉండదు. అందుకనే నాకు నీ సేవను చేసుకునేటువంటి అవకాశం ఇవ్వు అనేటువంటి విషయం ప్రహ్లాదు తన ప్రార్థనలో అడుగుతున్నాడు. ఓకే, ఇలా ఎప్పుడైనా మనం అడుగుతామండి, ప్రార్థన చేస్తూ భగవంతుణ్ణి ఇలాంటి కోరిక కోరతామా, నాకు నీ సేవ కావాలి అని. అది ఒక శుద్ధ భక్తుడు కోరేటువంటి కోరిక. ఓకే, రాధారాణి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. సోహం ప్రియస్య సుహృద పరదేవతాయ. ప్రభుజీ ఒక శ్లోక నంబర్ చెప్పరా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 18 ఎయిటీన్ మహారాజ్. ఎయిటీన్ సోహం ప్రియస్య సుహృద పరదేవతాయ లీలా కథాస్తవ నృసింహ విరంచ గీతా. లీలా కథస్తవ నృసింహ విరంచ గీతా అంజస్తితర్మ్యాను గృణన్ గుణ విప్రముక్తో. అంజస్తి తర్మ్యాన్ మన్యాన్ గృణాన్ గృణ విము విప్రముక్తో దుర్ఘాణి తే పదయుగాలయహంసంగః. దుర్గాని తే పదయుగలయాహంస నరసింహదేవ ముక్తాత్ములైన భక్తుల సాంగత్యమున నీవు దివ్య సేవలో నెలకొన్న వాడవై త్రిగుణ సంపర్కమును పూర్తిగా విరనాడి పరమ ప్రియుడవైన నీ మహిమలను కీర్తింపజాలుదును. బ్రహ్మదేవుడు అతని శిష్య పరంపరను అనుసరించుచు నీ మహిమలను కీర్తించి నిశ్చయముగా నేను అవిద్యాసాగరమును దాటగలను. భాష్యము. భక్తుని యొక్క జీవితము కర్తవ్యము ఇచట చక్కగా వివరింపబడినది. భగవన్నామమును భగవన్ మహిమములను కీర్తించినంతటనే భక్తుడు నిశ్చయముగా ముక్త స్థితికి అనుదించును. శ్రవణము ద్వారా కీర్తనందు అనురక్తి ఆపితప భగవన్నామమును కర్మములను కీర్తించుట అంటే శ్రవణము కీర్తనము విష్ణుము అనునది మనుషుని నిక్కముగా భౌతిక కల్మషర రాహిత్యమైన స్థితికి కొనిపోవును. గురు పరంపరలో సంప్రాప్తమైనటువంటి ప్రామాణికమగు కీర్తనలచే ఎవ్వరైనను పాడవలసి ఇండును. పరంపరను అనుసరించినప్పుడు కీర్తనము శక్తివంతమైనగని భగవద్గీత యందు చెప్పబడినది. ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షి విదుహు అని కీర్తనమునందు ఏవో నానా రకములగు పద్ధతులను సృష్టించుట ఎంత మాత్రమో ప్రభావపూర్ణము కాబోదు. కానీ పూర్వ ఆచార్యులు రచించిన కీర్తనను లేదా వర్ణనను గానము చేయుట ఎంతో ప్రభావశీలమైనది. ఆ పద్ధతి అత్యంత సులభమైనది. కనుక భక్త ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో అజహ అను అంటే సులభముగా అను పదమును ప్రయోగించెను. ప్రామాణికులకు వారి ఆలోచనలు పరంపరానుగతంగా స్వీకరించుట అను కార్యము మానసిక కల్పన విధానము కన్నను అత్యంత సులభమైనది. మానసిక కల్పన యందు మనుషుడు పరతత్వము నెరుగుటకై ఏవో పద్ధతులను సృష్టింప యత్నించును. కనుక ఈ విషయమున పూర్వ ఆచార్యుల ఆదేశములను స్వీకరించి వాణ్ణి అనుసరించుట పరమోత్తమైన విధానము. అప్పుడు భగవదానుభూతి ఆత్మానుభూతి సులభతరములు కాగలవు. ఈ సులభమైన విధానమును అనుసరించుట ద్వారా మనుషుడు గుణకల్మషము నుండి విడివడిన వాడై పలు క్లేశకరమగు పరిస్థితులను కలిగినటువంటి అవిద్యాసాగరమును నిక్కముగా తరింపగలడు. ఆచార్యులను అనుసరించుట ద్వారా అతడు భౌతిక కల్మషము నుండి పూర్తిగా బయటపడినటువంటి పరమహంసలతో సాంగత్యము బడిసిన వాడగును. ఆచార్యుల ఉపదేశములను పాటించుటచే మనుషుడు నిజముగా భౌతిక కల్మషం నుండి దూరుడగును. జీవిత లక్ష్యములను సాధించిన వాడు కాగా అతని జన్మ సఫలమగును. ఎటువంటి జీవితమైనప్పటికీ ఈ భౌతిక జగత్తు దుఃఖమయమే, ఇందులో ఎటువంటి సందేహము లేదు. భౌతిక విధానముల ద్వారా సంసార క్లేశములను సమీపజేయుటకు చేసడు యత్నములు ఏనాడునూ సఫలం కాజాలవు. మనిషి నిజముగా సుఖవంతుడగుటకు కృష్ణ భక్తి భావనను చేపట్టవలను. లేనిచో సుఖమును బడుట అసాధ్యమే అగును. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు కూడా తపస్సు అనగా స్వచ్ఛందముగా కొంత అసౌకర్యమును స్వీకరించుట.
స్వచ్ఛందంగా అస్తమయం స్వీకరించుట అవసరము కదా అని ఎవరైనా ప్రశ్నించు అవకాశం కలదు. కాని అట్టి అసౌకర్యము దుఃఖ నివృత్తి కొరకే చేసేది భౌతిక యత్నములంతా ప్రమాదకరము కాదు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ ప్రభు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మనందరికీ ఒక మెసేజ్. మనందరికీ ప్రభుపాదుల వారు గట్టిగా చెప్తున్నది, పైగా ప్రహ్లాదులు చెప్పినటువంటి మాటల నుంచి మనకు అర్థమయ్యే విధంగా ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఫస్ట్ ప్రహ్లాదులు ఏం చెప్తున్నారు అని అంటే, నాకు నీ ఆశ్రయం ఇవ్వు. భగవంతుడి ప్రార్థనలో నాకు నీ ఆశ్రయం ఇవ్వు, నీకు సేవ చేసే భాగ్యం ఇవ్వు అన్నారు. ఇప్పుడు శ్లోకంలో ఏమంటున్నారు అంటే, నాకు నీ భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వు. అంటే నీ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే నాకు నీకు సేవ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. మామూలుగా మనకి భక్తుల సాంగత్యం లేకపోతే, భక్తుల పరిచయం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ సేవ దొరకదు. మనకి సేవ దొరకాలి అని అంటే మనకి తెలిసినటువంటి గొప్ప భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి వాళ్ళ యొక్క కరుణతోటి మనకి సేవలు దొరకాలి, భగవంతుడికి సేవలు దొరకాలి. అంటే మనము పరంపరలో ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు, అది కూడా చూడండి, పరంపరలో ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు, అప్పుడు మనము పరంపర ద్వారా తెలుసుకున్నటువంటి కీర్తనలు భగవంతుడికి ప్రియాన్ని కలిగించేటువంటి కీర్తనలు చేసి, అది కూడా ఏ పరంపర అంట, బ్రహ్మదేవుడి యొక్క పరంపరలు, బ్రహ్మదేవుడు అతని యొక్క శిష్యుల యొక్క పరంపరలో ఉండి నేను కూడా భక్తిని చేస్తాను, నేను కూడా నీ మహిమలని కీర్తిస్తాను, అలా నీ కీర్తించడం వల్ల నేను ముక్తుడనవుతాను, నాకు స్వర్గం వస్తుంది అని అంటలేదు, లేదా నేను స్వర్గానికి పోవాలి అని అంటలేదు, నేను ముక్తుడనవ్వాలి. ముక్తుడనవ్వాలి అని అంటే పరంపరలో ఉండాలి, ఆ పరంపర కూడా బ్రహ్మదేవుడు ఆయన భక్తులకి సంబంధించిన పరంపరలో ఉండి కీర్తనలు చేయాలి. మనం అందరం కూడా కీర్తనలు చేస్తున్నాం, కానీ ఎలాంటి పాటలు పాడుతున్నాం, ఏం పాటలు పాడుతున్నాం? మనం పాడేటువంటి పాటలు సినిమా పాటలు అయితే, ఎవరో అభక్తుడు రాసినటువంటి పాటలు అయితే, ఎవరు రాశారో తెలియనటువంటి వాళ్ళు రాసినటువంటి పాటలు అయితే, అది దేవుడి పాటే అయినా, అది కృష్ణుడి పాటే అయినా, మనకి పవిత్రత అనేటువంటిది రాదు, మనకి ప్యూరిఫికేషన్ రాదు. అలాంటి పాటల వల్ల మనకి ఎలాంటి లాభము లేదు. పాట పాడాను అని అనిపించుకోవడం కోసం పాడడమే, పాట విన్నాను అని వినడం కోసం పాడడమే, అంతకుమించి ఏ లాభము రాదు. అందుకనే పరంపరలో ఉన్నటువంటి వైష్ణవ కీర్తనలు చేయండి అని చెప్పేసి పదే పదే మనం చెప్పుకునేది. ఏదో సినిమా పాట దొరికింది, నాకు భావం అనిపించింది, నాకు మంచిగా అనిపించింది, నేను పాడేస్తాను అని అంటే మనం అందుకని ఊరుకో, మనకు వద్దు అలాంటి పాటలు అని అంటాం. ఎందుకంటే ఆ పాట వల్ల ఏమొస్తుంది మనకి అని అంటే ఏమీ రాదు. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా నేను కీర్తన చేస్తాను అని అంటున్నాడు, కానీ ఏం కీర్తన చేస్తాను అని అంటున్నాడు? బ్రహ్మదేవుడు తన భక్తులు పరంపరలో పొందినటువంటి కీర్తనల్ని నేను నీకు ఆలపిస్తాను అని అంటున్నాడు. కాబట్టి మనకి చాలామంది వైష్ణవ ఆచార్యులు చాలా వైష్ణవ కీర్తనలు ఇచ్చారు, వైష్ణవ భజనలు ఏం తక్కువ లేవు మనకి, భౌతికంగా ఉన్నటువంటి పాటల కంటే ఎక్కువే ఉన్నాయి. భగవంతుడి గురించి భౌతికంగా చాలామంది పాటలు రాశారు, అలాంటి పాటల వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. అలాంటి పాటల్ని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని నెమరేసుకుంటే మనమే అపవిత్రులమవుతాం. కాబట్టి మనల్ని అపవిత్రులుగా మార్చేటువంటి పాటలు మనం మాట్లాడకూడదు, పాడకూడదు. మనం పాడితే వైష్ణవ కీర్తనలు చేయాలి, మనం పాడితే మన పరంపరలో చెప్పబడినటువంటి కీర్తనలు చేయాలి. అది కాక మరి ఏది పాడినా కానీ భక్తి కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అప్పుడు మాత్రమే మనము నిశ్చయంగా ముక్తి వరకు వెళ్ళగలిగేటువంటి పవిత్రత మనలో వస్తుంది, లేకపోతే రాదు. భౌతికమైనటువంటి పాట పాడుకున్న దాంతోనే సమానం. ఓకే, కాబట్టి మనము పరంపరలో ఉన్నటువంటి భక్తుల యొక్క ఆదేశాలను తీసుకొని భక్తి సాధన చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే మాతాజీ, ఇక్కడ కాపుదాం, మళ్ళీ మిగిలినదే 19వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పత రూపేశ్చ కృపా సింధుభ్యై వచ పతితాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. Thank you.